ఓం నమ శివాయ. యూట్యూబ్ ఛానల్ కామన్ మ్యాన్ పవర్ మార్పు ప్రోగ్రామ్కి స్వాగతం. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ సో రియల్ ఎస్టేట్ దాని మీద అని చెప్పను అనేసి బహుశా ఇది లాస్ట్ వీడియో అవ్వచ్చున్నది, ఎందుకంటే చెప్పాల్సినవన్నీ కూడా ఆల్రెడీ చాలా మటుకు నేను చెప్పడం జరిగింది. సో ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్గా నేను చెప్పాలి అని చెప్పను అనేసి అనుకుంటుంది, ఫినిషింగ్ దాని మీద అనేసి. మీకు రియల్ ఎస్టేట్ వెంచర్లు ఓపెన్ ప్లాట్లన్నీ ఎకరాలు కొని ఓపెన్ ప్లాట్లు చేసి 200 గజాలు, 300 గజాలు, 500 గజాలు, 1000 గజాలు అమ్మేటువంటి వెంచర్లు ఏవైతే ఉంటాయో, సో దానికి అని చెప్పిన అనేది గవర్నమెంట్ అప్రూవల్స్ అని చెప్పిన అనేది కంపల్సరీగా కావాలి. సో అప్రూవల్స్ రావటానికి అని చెప్పిన అనేది ఈ రోజున వాళ్ళు చేశారు అప్లై చేశారు అంటే ఓ వారంలో వస్తుంది అనే గ్యారంటీ లేదు. ఆల్రెడీ ఇంతకుముందు నేను చెప్పాను కొన్నిటికి 1 సంవత్సరం పడుతుంది, అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి అప్రూవల్ రావడానికి కొన్నిటికి 2 సంవత్సరాలు పడుతుంది, కొన్నిటికి 3 సంవత్సరాలు పడుతుంది. సో ఇక్కడ ఏంటి అని చెప్పనంటే అప్రూవల్ ఇచ్చే అటువంటి దానికి రెరా కావచ్చు, లేదు అని చెప్పనంటే మనకి సిఆర్డిఏ కావచ్చు, లేదు ఇంకోటి కావచ్చు జిహెచ్ఎంసీ లిమిట్స్లో వచ్చే అటువంటి హెచ్ఎండిఏ కావచ్చు, వాటన్నిటికీ కూడా ఒక నెంబర్ అనేది అలర్ట్ చేస్తారు ఈ వెంచర్కి, ఈ సర్వే నెంబర్స్కి అనేది. అది కంపెనీ కావచ్చు, ఇండివిజువల్గా చేస్తున్నటువంటి మనుషులు కావచ్చు. సో వీళ్ళకేంటి అని చెప్పనంటే ఈ యొక్క దీనికి గవర్నమెంట్ పర్మిషన్ వచ్చింది అని చెప్పనంటే దానికి ఒక నెంబర్ అలాట్ చేస్తుంది గవర్నమెంట్, రిజిస్ట్రేషన్ నెంబర్ లాగా. ఈ దీనికి అనేది ప్రాజెక్ట్ చేసుకోవటానికి ఇస్తున్నటువంటి అప్రూవల్ నెంబర్ ఇది అని చెప్పని అనేసి. అది ఏది లేకుండా అని చెప్పని అనేసి చేయటము ఏ రకంగా ఉంటుంది అంటే ప్రీ లాంచ్ ప్రాజెక్ట్ అనేసి పెడతారు. ప్రీ లాంచ్ ప్రోగ్రామ్ అంటారు, ప్రీ లాంచ్ మార్కెటింగ్ అంటారు, ప్రీ లాంచ్ సేల్స్ అంటారు, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఎవరికి తోచిన పేరు వాళ్ళు పెట్టుకుంటారు, అందంగా ఉండేటట్టు, ఈజీగా మాట్లాడటానికి వచ్చేటట్టు, లేదు ఇంకోటి అనేసి గుర్తుండేటట్టు. సో అది ఉంది అని చెప్పనంటే కనుక వాడి దగ్గర ఏదీ లేదు అనేసి అర్థం. ప్రీ లాంచ్ ప్రోగ్రామ్లో ఏంటి అని చెప్పనంటే ఈ రోజున మీరు డబ్బులు కట్టారు అని చెప్పనంటే మీకు 1.5 ఇయర్ తర్వాత, 2 ఇయర్స్ తర్వాత, 3 ఇయర్స్ తర్వాత మేము అపార్ట్మెంట్ కట్టిస్తాము, లేదు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తాము, ఈ రోజున మీకు తక్కువ రేటుకి ఇంకోటి అన్నాడు అని చెప్పనంటే ల్యాండ్ వాడిది కాదు, గవర్నమెంట్ నుంచి ఏ అప్రూవల్స్ లేవు, ల్యాండ్ లార్డ్ దగ్గర నుంచి అనేది ఓ చిన్న ఎంఓయూ లాగానో లేకపోతే ఓ చిన్న అగ్రిమెంట్ లాగానో చేసుకుంటాడు. చేసుకొని ఏం చేస్తాడు అంటే టోకెన్ అడ్వాన్స్ కింద ఓ 2 లక్షలు 3 లక్షలు ఇస్తాడు, నేను ఈ టైం లోపల అనేది ఇక్కడ వెంచర్ స్టార్ట్ చేసుకుంటాను, ఆ మొత్తం నా డబ్బులే కదా ఇంకోటి అని చెప్పని అనేసి ఈ బిల్డర్లు లేదు వెంచర్ కంపెనీస్ ఇంకోళ్ళు అని చెప్పని అనేసి చేస్తారు రియల్ ఎస్టేట్ కంపెనీస్. సో అవి చేశారు అని చెప్పని అన్నప్పుడు ఆ ల్యాండ్కి ఎంతమంది ఓనర్లు, ఎవరి దగ్గర నుంచి ఎవరికి వచ్చింది, లింక్ డాక్యుమెంట్లు ఏంటి, పహాణీలు ఏంటి, ఎన్ని తరాల నుంచి ఆ ల్యాండ్ ఎవరి కంట్రోల్లో ఉంది ఏంటి అని చెప్పని అనేది ఒకటి చూసుకోవాలి. రెండు వచ్చేసి ఆ ల్యాండ్ మీద అన్నదమ్ములకు కావచ్చు, అక్కజెల్లెళ్ళకు కావచ్చు, లేదు అని చెప్పనంటే కనుక ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మగవాళ్ళు అంటే అన్న చెల్లెలు లేదు అక్క తమ్ముడు, సో ఈ రకంగా ఏమన్నా కోర్టు కేసులు ఉన్నాయా ఏంటి అని చెప్పని అనేసి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒకటి. రెండేంటి అని చెప్పనంటే అసలు ల్యాండ్ వీళ్ళది ఉండదు, వీళ్ళ దీని మీద అని చెప్పని అనేసి ఎటువంటి అడ్వాన్స్లు ఇవ్వరు, ఏం లేదు, ఫేక్ డాక్యుమెంట్లు రెడీ చేసుకుంటారు. దీనికి ఏంటి అని చెప్పనంటే ముఖ్యంగా ఎన్ఆర్ఐస్ ల్యాండ్స్ మీద వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారు, లేదు అని చెప్పనంటే కనుక గవర్నమెంట్ ల్యాండ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఎందుకంటే అది ఎన్ఆర్ఐ ల్యాండా గవర్నమెంట్ ల్యాండా అని చెప్పని అనేది ఒక సామాన్యుడికి ఒక కామన్ మ్యాన్కి ప్రాపర్టీ కొనే వాళ్ళకి అది ప్లాట్ కావచ్చు, లేదు ఆ ప్లాట్లో కట్టేటువంటి అపార్ట్మెంట్లు కావచ్చు, హై రైజ్ అపార్ట్మెంట్లు కావచ్చు, విల్లాలు కావచ్చు. దీనికి ఏంటి అని చెప్పనంటే దీనికి ఎన్ఆర్ఐ ఎక్కడో ఉంటారు, ఎప్పుడో ఒకసారి కానీ ఇండియాకి రాడు. సో దీనికి ఏం చేస్తాడు అని చెప్పనంటే ఒక ఫేక్ జీపీఏ రెడీ చేస్తాడనమాట, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నాకు ఇచ్చేసి వెళ్ళాడు, ఈయన మాకు దూర బంధువు అవుతాడు, ఇంకోటి సో ఇక్కడ ఈ వెంచర్ చేయమని చెప్పి అనేసి చెప్పాడు, ఆయన ఎన్ఆర్ఐ అంటాడు, ఆయన ఉండేది ఆస్ట్రేలియాలో అయితే వీళ్ళు చెప్తాడు దుబాయ్లో ఉంటాడు అనేసి. ఎందుకంటే వీళ్ళు చెప్పేదంతా కూడా ఏది అబద్ధాలు మోసాలు లేదు
ఇంకోటి కదా, డబ్బులు కొనేవాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అమ్మేవాళ్ళ జేబులోకి పట్టడానికి అనేసి. ఎందుకోసమో అని చెప్పనంటే, దీంట్లో రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి వచ్చేసి సెల్లర్ మార్కెట్, మంచి భూమిలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది, అపార్ట్మెంట్లు ప్లాట్లు ఓ విపరీతంగా జనాలు పడి కొనేస్తున్నారు, కొనేవాళ్ళు ఇంకోటి ఏ రేట్ అయినా కానీ కొనేస్తున్నారు అని చెప్పనన్నప్పుడు సెల్లర్ మార్కెట్ అవుతుంది. ఈ గత 5 వీడియోల నుంచి నేను చెప్తున్నది మోసాల గురించి, దీని గురించి అని చెప్పననేసి, ఫ్లాట్లు ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి, విల్లాలు ఖాళీగా ఉన్నాయి ఇంకోటి అని చెప్పననేసి చెప్తున్నది. ఇప్పుడు బయ్యర్ మార్కెట్ నడుస్తుంది. బయ్యర్ మార్కెట్ ఏంటి అంటే, మీకు వచ్చేసి బయ్యర్కి కావాల్సినటువంటి ఏరియాలో బయ్యర్కి కావాల్సినటువంటి రేట్లో అమ్ముతున్నాడు అంటేనే కానీ, అమ్ముతున్నాడు అంటేనే బయ్యర్ కొంటున్నాడు, లేదు అని చెప్పనంటే కనుక కొంత ఆపేస్తున్నాడు. సో ఇప్పుడు బయ్యర్ మార్కెట్ నడుస్తుంది. ఎందుకోసము అని చెప్పనంటే, ఇది అప్పు డౌన్ లాగా నడుస్తూ ఉంటుంది. రియల్ ఎస్టేట్ బిజినెస్ కావచ్చు, షేర్ మార్కెట్ కావచ్చు, గోల్డ్ బిజినెస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. దీని మీద ఏంటి అని చెప్పనంటే, కొన్ని సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు 8 సంవత్సరాలు అట్లా అప్లో ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ 4 సంవత్సరాలు డౌన్లోకి వెళ్తుంది. అది ఈ డౌన్లోకి వెళ్ళినప్పుడు తట్టుకొని నిలబడ్డ వాళ్ళే లాంగ్ రన్లో బిజినెస్లో అని చెప్పిన అనేది చేయగలరు, రియల్ ఎస్టేట్ దాని మీద అనేసి కంపెనీలు నిలబడగలవు. సో దీని మీద ఏంటి అని చెప్పనంటే, ఈ దీనికి ఇది ప్రీలాంచ్ ప్రోగ్రాము లేదు ఇంకోటి అనేసి చెప్పారు, లేదు ఫామ్ విల్లాస్ అని, ఫామ్ ల్యాండ్స్ అని, ఇంకోటి అని చెప్పిన అనే దాని మీద చెప్పినప్పుడు ఏమవుతుంది అని చెప్పనంటే, మీరు అడ్వాన్స్ ఇచ్చారు, ఎప్పుడుకో రెడీ అవుతుంది. అది అపార్ట్మెంట్ కావచ్చు, విల్లా కావచ్చు, లేదు అని చెప్పనంటే కనుక వెంచర్ వేసి ప్లాట్ ఇవ్వటం కావచ్చు. ఏం చేస్తాడు అని చెప్పనంటే, మీ దగ్గర నుంచి 20% అడ్వాన్స్ కింద తీసుకున్నాడు అనుకుందాం. అది అమౌంట్ ఎంత అనేది అది ఫ్లాట్కి, విల్లాకి, ఓపెన్ ల్యాండ్కి, ఓపెన్ ప్లాట్కి అనేది మారిపోతూ ఉంటాయి. కాబట్టి మీలాంటి వాళ్ళ దగ్గర చాలామంది దగ్గర డబ్బులు తీసుకుంటాడు, ఆ డబ్బులతోటి అనేసి అదంతా కూడా డెవలప్ చేస్తాడు, లేదా అపార్ట్మెంట్ అయితే అపార్ట్మెంట్ కడతాడు, విల్లా అయితే విల్లా కడతాడు. కట్టిన తర్వాత ఏంటి, మీరు ఓన్లీ అడ్వాన్సే ఇచ్చారు, మిగతాది ఏది కూడా అతనితోటి అని చెప్పననే దాని మీద మీకు డీలింగ్ లేదు. దీనికి ఏం చేస్తాడు అని చెప్పనంటే, మీకు తెలియకుండా అని చెప్పననేసి రెడీ అయింది కాబట్టి మీకు చెప్పిన రేటు కంటే కూడా డబల్ రేటుకి అని చెప్పననేసి, రెడీ టు ఆక్యుపై అని చెప్పననేసి వేరే వాళ్ళకి అమ్మేసి రిజిస్ట్రేషన్ చేసేస్తాడు. వాళ్ళకి మీరు ఇచ్చిన అడ్వాన్స్ గట్టిగా వెళ్ళి అడిగి వసూలు చేసుకుంటే, షర్ట్ పట్టుకొని గల్లా పట్టుకొని వసూలు చేసుకునే కెపాసిటీ ఉంది అన్న వాళ్ళకి మీరు కట్టినటువంటి 20%లో కూడా దీనికి ఇదైంది, దానికి అదైంది, ఇంకోటి అయింది అనేసి, అది కూడా మొత్తం వస్తుంది అనే గ్యారంటీ లేదు, కొంత అమౌంట్ అని చెప్పిన అనేది వెనక్కిస్తాడు. ఇవన్నీ చేయటానికి లేదు ఇంకో దానికి అనేసి చాలా వీటి మీద అని చెప్పిన అనేసి చూస్తూనే ఉంటాం టీవీలో అడ్వర్టైజ్మెంట్లు. సెలబ్రిటీలు, టీవీ యాంకర్లు లేదు అని చెప్పనంటే కనుక మనకి టీవీ యాక్టర్లు, సినిమా యాక్టర్లు, ఇటువంటి వాళ్ళంతా కూడా రియల్ ఎస్టేట్ దాని మీద అని చెప్పననేసి పబ్లిసిటీకి వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళకి కావాల్సినటువంటి డబ్బులు కోట్లల్లో ఇచ్చేస్తారు. ఇప్పుడు ఒప్పుకొని అగ్రిమెంట్ చేసి ఆ యాడ్లో, ఆ అడ్వర్టైజ్మెంట్లో నటించిన వాళ్ళకి ఈ యొక్క కంపెనీ గురించి కానీ దీని గురించి కానీ ఏనా వచ్చో తెలియదు. వాడు చెప్పాడు, వీడు కొన్నాడు, మరి నీ బుద్ధి ఏమైంది? సో అట్లాగే రీసెంట్గా ఏవో కొంతమంది సెలబ్రిటీస్ చెప్పినవి ఆ వెంచర్లు అవన్నీ కూడా ఆంధ్ర వైపు, ముఖ్యంగా విజయవాడ, గన్నవరం లేదు రాజమండ్రి, గుంటూరు, ఇంకో దగ్గర నెల్లూరు, తిరుపతి, ఇట్లాంటి ప్లేసెస్లో అవన్నీ కూడా ఎత్తేసారు, కోట్ల రూపాయలు దోచుకున్నారు ప్రజల డబ్బు ఇంకోటి అనేసి న్యూస్లో కానీ దీంట్లో కానీ అన్నీ కూడా వస్తున్నాయన్నమాట. ఇవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకోటి ఏంటి అని చెప్పనంటే, ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ప్రస్తుతానికి డౌన్గా ఉంది, ఇంకోటి అని చెప్పిన అనే దాని మీద ఇప్పుడు అంతా కూడా అమరావతి వైపు షిఫ్ట్ అవుతారు ఇంకోటి అనేసి నేను చెప్పాను. ఏమని దీని మీద అని చెప్పిన అనేసి జరిగినప్పుడు ఇక్కడ బిజినెస్ లేదు, అక్కడికి షిఫ్ట్ అయ్యారు అని చెప్పిన అన్నప్పుడు, రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే, ఆంధ్రప్రదేశ్ అమరావతిలో కట్టినటువంటి హైకోర్టు, సెక్రటేరియట్ లేదు చుట్టుపక్కల బిల్డింగ్లు ఏవైతే కట్టిందో, అంటే ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు ఉండటానికి క్వార్టర్స్ కావచ్చు లేదు ఇంకోటి కావచ్చు అనేసి, అవన్నీ 24 ఎకరాల్లో 26 ఎకరాల్లో ఏదో అన్నీ తుమ్మ చెట్లు, ముళ్ళ చెట్లు, కంప చెట్లు ఇవన్నీ పెరిగినందుకు
క్లీనింగ్ చేయటం కోసము అని చెప్పిన అనేది ఎన్సీసీ కంపెనీ కాంట్రాక్ట్ తీసుకుంది 36 కోట్లకి. అదంతా కూడా నెల రోజుల్లో క్లీన్ చేయాలి అన్నారు. సో ఇప్పుడు ఇది ఓన్లీ క్లీనింగ్ పార్టే మనకి నెల రోజులు టైం పట్టింది, ఓన్లీ 24 ఎకరాలకే. ఇది మొత్తం వచ్చేసి అమరావతి ఏరియా క్యాపిటల్ సిటీ కిందికి సింగపూర్ లాగా మేము చేస్తాము ఇంకోటి అని చెప్పి అనేసి చెప్పిన దానికి అనేది ఎంత టైం పడుతుంది? ఒక చిన్న ఆలోచన మీరు చేసుకోండి. నా ఎస్టిమేషన్ ఏంటో చెప్పమంటారా? 40 నుంచి 50 సంవత్సరాలు పడుతుంది. అది కూడా ఎక్కడా ఆగకుండా చేస్తే, ఏ గవర్నమెంట్ వచ్చినా మళ్ళీ గవర్నమెంట్ మారింది అన్నప్పుడు మళ్ళీ అక్కడ ఆగింది అని చెప్పిన అన్నప్పుడు మళ్ళీ అది ఇంకో 5 సంవత్సరాలు వెనక్కిపోద్ది. ఇప్పుడు ఆల్రెడీ 10 సంవత్సరాలు దాటింది. ఇది తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయ్యి అమరావతి క్యాపిటల్ సిటీ అని డిక్లేర్ చేసింది 8 సంవత్సరాలు అయింది. సో అయినా కానీ అక్కడ ఏమీ జరిగింది లేదు. ఒక సెక్రటేరియట్ ఒక హైకోర్టు కట్టింది తప్పించి ఇంకేం లేవు. సో 40 నుంచి 50 సంవత్సరాలు అంటే ఇప్పుడున్నటువంటి ఏ రాజకీయ నాయకుడు బతికుండే అవకాశం లేదు. వాళ్ళ మనవాళ్ళు చూస్తారు, వాళ్ళ మనవాళ్ళు అమరావతి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీగా అమరావతిని సింగపూర్ లాగా డెవలప్ అయింది చూడాలి అంటే 40 నుంచి 50 సంవత్సరాలు ఆ పైన పడుతుంది. ఎక్కడ ఆగకుండా జరిగితే, మధ్యలో ఆగింది అని చెప్పారంటే ఇంకా టైం పట్టే అవకాశం ఉంది. ఇది ఒకటి. రెండేంటి అని చెప్పారంటే ఎప్పుడో 40 సంవత్సరాల తర్వాత 50 సంవత్సరాలు లేదు, మినిమంలో మినిమం వేసుకుందాం 20 సంవత్సరాలలోనే ఒక షేప్కి వచ్చింది ఇంకోటి అనేసి అనుకుందాం. 20 సంవత్సరాల తర్వాత ఈ వెంచర్ చేసినటువంటి కంపెనీ ఉంటుందా ఉండదా? అమ్మినవాడు ఉంటాడా ఉండడా? కొన్నవాడు ఉంటాడా ఉండడా? ఎవరి పేరు మీద కొంటున్నాడు? అది ఎన్ని రోజులకి హ్యాండ్ఓవర్ చేస్తారు? గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి అక్కడ డెవలప్ చేయాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ ఎన్ని రోజుల్లో ఎన్ని సంవత్సరాల్లో డెవలప్ చేస్తుంది? ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్లే. సో కాబట్టి ఏంటి అంటే ఇక్కడ హైదరాబాద్లో కావచ్చు, లేదు అమరావతిలో కావచ్చు, లేదు ఇండియా మొత్తంలో ఎక్కడ తీసుకున్నా కానీ రియల్ ఎస్టేట్ దొంగలు 95% ఉన్నారు. సో కాబట్టి ఇవన్నీ కూడా 95% మోసాలే, 95% దొంగలే రియల్ ఎస్టేట్లో. ఇవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం డబ్బులు పెట్టి కొనేవాళ్ళదే, ఇంకెవరిది కాదు. ఆ తర్వాత వచ్చేసి కొత్త ఏరియాలో డెవలప్మెంట్ అనేటప్పటికీ మోసం చేసేవాళ్ళకి అని చెప్పిన అనేసి చాలా ఈజీ వర్క్ అది. ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీలో అట్లీస్ట్ ఒక సర్వే నెంబరు, ఒక ల్యాండు, ఒక ఓనరు, లేదు ఇంకోళ్ళు అని చెప్పిన అనేది కొంత మటుకు గవర్నమెంట్ దగ్గర డేటా ఉంది. ఇప్పుడు అమరావతిలో ఓన్లీ రైతులు అమ్మినటువంటి గవర్నమెంట్కి ఇచ్చినటువంటి డేటా తప్పించి ఇంకేం లేదు. ఇంకా ఏ కంపెనీలకి అవి అమ్మలేదు, అవి అమ్మలేదు కాబట్టి మనకి క్లియర్ పిక్చరు అనేది ఇప్పట్లో రాదు. అది కేవలం ప్లాటింగ్ చేయటానికి నేను చెప్పేది, గవర్నమెంట్ అప్రూవల్స్ వచ్చిన తర్వాత ప్లాటింగ్ చేయటానికి అనేసి. సో ఇది ఇక్కడ అక్కడ అని చెప్పిన అనేది ఏం లేదు, అంతా మోసమే. 95%+ రియల్ ఎస్టేట్లో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత వచ్చేసి రియల్ ఎస్టేట్ కంపెనీస్కి, బిల్డర్స్కి, బ్రోకర్స్కి, ప్రతి ఒక్కళ్ళకి ప్రజల డబ్బులు కావాలి. ఇచ్చిన తర్వాత అది వెంచర్ అవుతుందా కాదా, లేదు ఇంకోట డబ్బులు ఎత్తుకొని వెళ్ళిపోయిన కంపెనీలు ఇన్ని ఉన్నాయి. సో మా అది హైదరాబాద్లో ఉన్నాయి, ఇప్పుడు అమరావతిలో స్టార్ట్ అవుతాయి, ఆంధ్రాలో కూడా కొన్ని చోట్ల ఆల్రెడీ ఇందాక నేను చెప్పినట్టుగా చాలా చోట్ల అవన్నీ కూడా జరిగినాయి. సో ఇవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకోసము అని చెప్పనంటే నీ యొక్క కష్టాన్ని నువ్వు రూపాయి నీ డబ్బుని దాచిపెట్టుకొని ఒక జీవితకాల కలకి అనేసి ప్లాట్ కొందామన్నా, అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొందామన్నా, లేదు ఇంకొంచెం డబ్బులు ఉన్నాయి అంటే విల్లా కొందామన్నా కానీ వీళ్ళు గద్దల్లాగా తన్నుకుపోతారు. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి బాధ్యత, ఆలోచన, జాగ్రత్త కొనేవాళ్ళదే. బయటవాడు ఎవ్వడూ వచ్చి ఎవ్వడూ ఏం చెయ్యడు, ఏ సహాయం చెయ్యడు, పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేయదు. ఎందుకోసమో అని చెప్పనంటే ఇది 3R అన్నమాట.
RRR అని చెప్పనంటే అందరికీ తెలిసింది ఏంటి అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి లేకపోతే న్యూస్లో విన్న వాళ్ళకి అనేసి రీజనల్ రింగ్ రోడ్ అని చెప్పననేది గవర్నమెంట్ పెట్టినటువంటి పేరు అది. ఇంకోటి ఏంటి, రాజమౌళి సినిమా RRR అని చెప్పననేసి వచ్చింది. ఈ రెండు అందరికీ తెలిసినవే. మూడో RRR నేను చెప్తా వినండి. RRRలో ఫస్ట్ ఆరు రియల్ ఎస్టేట్, సెకండ్ ఆరు రాజకీయం, రాజకీయం రాజకీయ నాయకులు దీని మీద అని చెప్పననేసి డబ్బులు పెట్టిన వాళ్ళు, ముందు ల్యాండ్లు కొన్నవాళ్ళు, వెంచర్లు వేసేవాళ్ళు, లేదు వాళ్ళు వెంచర్లు వేసే కంపెనీకి అమ్ముకుండేవాళ్ళు ఇంకోళ్ళు. రియల్ ఎస్టేట్లో ఒక సెక్టార్ ఉంది, రాజకీయంలో రాజకీయ నాయకులు ఏ పార్టీ వాళ్ళైనా ఉండుండొచ్చు దాంట్లో, ఇది రెండో సెక్టారు. మూడో సెక్టార్ ఏంటి అంటే ఈ రెండుటికి అనేది ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కానీ చూసుకోవటానికి దీనికి అని చెప్పననేసి రాజకీయ నాయకులు రియల్ ఎస్టేట్ వాళ్ళు డబ్బు ఉంది కాబట్టి అనేసి మెయింటైన్ చేసేవాళ్ళు రౌడీజం. సో రియల్ ఎస్టేట్ రాజకీయం రౌడీజం, ఈ RRR మీనింగ్ గుర్తుపెట్టుకోండి. లేదు అని చెప్పనంటే కనుక, ఎందుకంటే ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు కొన్నవాళ్ళు ఒకళ్ళని ఓన్లీ కలవనీరు, ఓళ్ళని ఓన్లీ మాట్లాడుకోనీరు, ఒకళ్ళ ఫోన్ నెంబర్ వాళ్ళ దగ్గర ఉండదు, ఏది ఉన్నా కానీ డేటా అంతా రియల్ ఎస్టేట్ కంపెనీ దగ్గర ఉంటుంది. ఒక్కటివి వెళ్ళి ఏం పోట్లాడతావు, అది ఎవరైనా కావచ్చు, నేను కావచ్చు, మీరు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అందరూ ఓ దగ్గరికి రావాలి అని చెప్పారంటే ఆ కంపెనీ ఎత్తేసిన తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇస్తే టీవీ న్యూస్లో వచ్చింది అని చెప్పారంటే అప్పుడు అందరూ అది చూసుకొని వస్తారు. నేను డబ్బులు పెట్టాను, నేను అప్పటికి ఏమైంది, అంతా అవ్వాల్సిందంతా అయిపోయింది, బొడుగుండు అయిపోయింది, మళ్ళీ జుట్టు మోలుస్తుందేమో కానీ మీ డబ్బులు అయితే వెనక్కి రావు. సో ఇవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఫ్రీలాన్స్ ఆఫర్స్ ఇంకోటి లేదు వీటి మీద అనేసి ఫామ్ ల్యాండ్స్ అని లేకపోతే మొక్కలు పెంచిస్తామని ఇంకోటని ఏదైతే చెప్తున్నారో, ఇది ఇప్పుడు కాదు, 30 సంవత్సరాల ముందు సంగతి నేను చెప్తున్నా. నేను డబ్బులు పెట్టా ఎవరో కాదు, ఇప్పుడు ఉన్నటువంటి ఒక ఫేమస్ సినిమా యాక్టర్ వాళ్ళ సొంత మామ పిల్లనిచ్చిన తండ్రి. ఆయన హైదరాబాద్కి ఒక 40 కిలోమీటర్ల అవతల బీబీనగర్ అని చెప్పననేసి యాదగిరి గుట్టకి వెళ్ళే దారిలో వస్తుంది. ఇంకా ఇప్పటికీ ఉంది అది, 300 గజాల ప్లాటు, 12 చెట్లు అని చెప్పననేసి వెంచర్ స్టార్ట్ చేశారు. అందరి దగ్గర డబ్బులు దండుకున్నారు, ఇచ్చేశారు. ఆయన ఆ డబ్బులు దండుకొని అప్పట్లోనే 30 సంవత్సరాల ముందే సమ్ 200 కోట్లు 250 కోట్లు ఏవో దండుకొని, అప్పట్లో చిన్న టీవీ ఛానల్ కూడా ఉండేది ఆయనకి. టీవీ ఛానల్ ఈ రియల్ ఎస్టేట్ దీని మీద అని చెప్పననేసి డబ్బులు దండుకున్నాడు. ఆ డబ్బులన్నీ మొత్తం సంఖలో పెట్టుకొని ఫారెన్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు ఏంటి అనే విషయం తెలీదు. ఆ ప్లాట్లు కొన్న వాళ్ళకి ఎవరికి రిజిస్ట్రేషన్స్ కాలేదు. మొత్తం అన్ని తుమ్మ చెట్లు, కంప చెట్లు. ఎవరైనా హైదరాబాద్ వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, లేదు హైదరాబాద్లో ఉండేవాళ్ళు కావచ్చు, బీబీనగర్ వైపు ఊరికి వెళ్ళే దారి, ఇప్పుడు హైవే మారింది, 30 సంవత్సరాల్లో చాలా మారింది, స్టేట్ హైవే వేరే వేశారు, ఆ రూట్లో కాదు, ఊరికి వెళ్ళే దారిలో తగులుతుంది అది. ఆ వెంచరు రైట్ సైడు ఉంటుంది, లెఫ్ట్ సైడు ఉంటుంది, చాలా పెద్ద ఎత్తున అప్పట్లో చేశారు, చాలా పేరు వచ్చింది దానికి ఆ వెంచర్కి ఇది. సో దాంట్లో డబ్బులు కట్టి మోసపోయిన వాళ్ళల్లో నేను ఉన్నాను, రిజిస్ట్రేషన్ కాలేదు. సో ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు బాధపడి చేయగలిగింది ఏం లేదు, ఒకసారి డబ్బులు పోయినా వెనక్కి రావు. ఇది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోండి, ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ ఎపిసోడ్స్ అన్నీ కూడా నెక్స్ట్ వారం చేసేటువంటి, ప్రతి ఆదివారం చేసేటువంటి ఇవి కూడా నా ఆలోచన ఏంటి అంటే నెక్స్ట్ మెడికల్ మాఫియా మీద చేద్దాము అనేసి అనుకుంటున్నాను. దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కొంత పర్సనల్గా నా దగ్గర ఉంది, కొంత బయట వాళ్ళ దగ్గర నుంచి కూడా కలెక్ట్ చేసుకొని దీనిలాగానే 5-6 వీడియోస్ ఏ రకంగా అయితే వారానికి ఒకటి చేశానో అట్లాగే మెడికల్ దాని మీద కూడా చేద్దాము అనేది ఆలోచన. చూద్దాం ఎక్కడి దాకా అవుతుంది ఏమవుతుంది అని. ఓం నమో వెంకటేశాయ. అందరూ బాగుండాలి, మంచివాళ్ళు ఇంకా ఇంకా బాగుండాలి, దొంగ నా కొడుకులు నాశనం అయిపోవాలి. థ్యాంక్ యూ.